హెల్ప్ అండ్ సపోర్ట్ సెంటర్ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలో హెల్ప్ అండ్ సపోర్ట్ను క్లిక్ చేయాలి. హెల్ప్ అండ్ సపోర్ట్ సెంటర్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో కేటగిరీ వైజ్గా టాపిక్స్ను చూపిస్తుంది. చూడాల్సిన టాపిక్ను క్లిక్ చేస్తే దానికి సంబంధించిన లిస్టును చూపిస్తుంది. ఆ లిస్ట్ ఐటెంను క్లిక్ చేస్తే రైట్ సైడ్ దానికి సంబంధించిన హెల్ప్ను చూపిస్తుంది. చూస్తున్న టాపిక్కు సంబంధం ఉన్న వాటిని రిలేటెడ్ టాపిక్స్లో చూపిస్తుంది. బ్యాక్ బటన్ క్లిక్ చేసి మనం ఇంతకుముందు చూసిన వాటిని చూడవచ్చు. బ్లూ కలర్లో అండర్లైన్తో ఉన్న టెక్స్ట్ని క్లిక్ చేస్తే అది దానికి సంబంధించిన కంటెంట్ను చూపిస్తుంది. తర్వాత చూసిన పేజెస్ని చూడడానికి ఫార్వర్డ్ బటన్ను క్లిక్ చేయాలి. హోమ్ బటన్ను క్లిక్ చేస్తే కేటగిరీ వైజ్ టాపిక్ పేజ్ ఓపెన్ అవుతుంది. దేని గురించి సమాచారం వెతకాలనుకుంటున్నామో దానిని సెర్చ్ బాక్స్లో టైప్ చేసి స్టార్ట్ సెర్చింగ్ బటన్ను క్లిక్ చేయాలి లేదా ఎంటర్ ప్రెస్ చేయాలి. సెర్చ్ చేయగానే లభించిన వాటిని సెర్చ్ రిజల్ట్ ప్యాన్లో చూపిస్తుంది. టాపిక్ను క్లిక్ చేయగానే రైట్ సైడ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చూపిస్తుంది. గ్రీన్ కలర్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని చూపిస్తుంది. హెల్ప్లో ఈ యారో బటన్ టాపిక్కు సంబంధించిన ప్రోగ్రామ్ను డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది. ఇండెక్స్ వైజ్గా టాపిక్ను చూడాలనుకుంటే ఇండెక్స్ బటన్ను క్లిక్ చేయాలి. ఇండెక్స్ లిస్టులో టాపిక్ను డబుల్ క్లిక్ చేసిన లేదా కింద డిస్ప్లే బటన్ క్లిక్ చేసిన రైట్ సైడ్ దాని హెల్ప్ కనిపిస్తుంది. మీరు తరచుగా ఏదైనా టాపిక్ను వెంటనే చూడాలనుకుంటే వాటిని ముందు ఫేవరెట్లో యాడ్ చేసుకుంటే అవి ఫేవరెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫేవరెట్ లిస్ట్లో కనిపిస్తాయి. ఫేవరెట్లో యాడ్ చేసుకోవడానికి టాపిక్ పేజ్లో రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో యాడ్ టు ఫేవరెట్ను క్లిక్ చేస్తే ఆ టాపిక్ ఫేవరెట్లో యాడ్ అవుతుంది. ఫేవరెట్ బటన్ క్లిక్ చేస్తే ఫేవరెట్ లిస్టును చూపిస్తుంది. ఆ లిస్టులో చూడాలనుకున్న టాపిక్ను క్లిక్ చేసి కింద డిస్ప్లే బటన్ క్లిక్ చేసిన లేదా డబుల్ క్లిక్ చేసిన రైట్ సైడ్ దాని కంటెంట్ను డిస్ప్లే చేస్తుంది. ఫేవరెట్ లిస్ట్ నుండి టాపిక్ పేరును మార్చుకోవడానికి రీనేమ్ను క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న టాపిక్ను డిలీట్ చేయడానికి రిమూవ్ బటన్ను క్లిక్ చేయాలి. హిస్టరీ క్లిక్ చేస్తే మనం చూసిన టాపిక్ను లిస్ట్గా చూపిస్తుంది. ఇందులో కూడా టాపిక్ను డబుల్ క్లిక్ చేసిన లేదా కింద డిస్ప్లేను క్లిక్ చేసిన ఆ టాపిక్లోకి జంప్ అవుతుంది. సపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇంటర్నెట్ నుండి ఆన్లైన్ సపోర్ట్ పొందవచ్చు. ఆప్షన్ బటన్తో హెల్ప్ అండ్ సపోర్ట్ విండోలో మార్పులు చేసుకోవచ్చు.